Morning. Today we discuss about paper 1, organic reaction mechanism. In organic reaction mechanism, we discussed unit 1 is almost completed. It is two parts, part A free radical reaction and part B rearrangement reactions. Okay. So part A rearrangement free radical reactions are seen in the latter. Okay, here in which oxidative reaction, Green reaction, transformation of aldehydes to acids. These are all types we have to see. Okay, another part B we discussed later, that is the rearrangement reactions. So, what are the rearrangement reactions? Means very, very important essay in this unit of rearrangement reactions. That is, four rearrangement reactions are there. One is the Wagner-Merwin rearrangement, and De Minaur rearrangement, and Wittig rearrangement, and Stevens rearrangement. Okay, so in these four rearrangement reactions are very important. So now we discuss the overall view of these are four rearrangement reactions. So first one is the Wagner-Merwin rearrangement reactions. So the rearrangement in which involves the transformation of unstable carbocation into stable carbocation. The rearrangement is to express unstable carbocation into stable carbocation. And unstable carbocation ante stability of carbocations ni chuste okana the stability of carbocation. The stability of carbocation ga chuste ela untundi ante stability these are the carbocations. So here in which carbocation means it's a electron deficient reactive intermediates. Carbocation and the electron deficient reaction intermediate. The electron deficient center the electron density is tappuga untundi. Okay. So electron density ఎప్పుడైతే తక్కువ ఉంటుందో దానికి ఏం కావాలండి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనుక దాని మీద కనుక ఎక్కువ కనుక ఉంటే దాని యొక్క స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే ఆల్కైల్ గ్రూప్. సో ఆల్కైల్ గ్రూప్ అంటే CH3. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు CH3 అంటే మనకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. CH3 యొక్క నేచర్ ఏంటంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, దీనికి ఎలక్ట్రాన్స్ అంతా రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఆల్కైన్ గ్రూప్, ఇక్కడ రెండు ఆల్కైన్ గ్రూప్, ఇక్కడ ఆల్కైన్ గ్రూప్స్. సో హియర్ ఇన్ విచ్ ద స్టెబిలిటీ ఆఫ్ ది కార్బోకేటియన్స్. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ వచ్చిందో మనకున్న డిఫిషియన్సీని అదే మార్కుల్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ మిథైల్ గ్రూప్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ డిఫిషియన్సీని ఇది ఏం చేస్తుంది, తగ్గిస్తుంది ఎలక్ట్రాన్ రిలీజ్ చేయడం వల్ల. అప్పుడు ఎన్ని అయితే మెథల్ గ్రూప్ ఇక్కడ చూడండి, ఒక మెథల్ గ్రూప్ ఇస్తుంది దీనికి, ఇక్కడ రెండు ఇస్తుంది, ఇక్కడ మూడు ఇస్తుంది. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ ఇంక్రీజెస్ ఇన్ ది కార్బోకేటయన్, దెన్ ద స్టెబిలిటీ ఈస్ ఇంక్రీజెస్ డ్యూ టు ది ఎలక్ట్రాన్ ఇండ్యూస్డ్. ఓకేనా, ఎలక్ట్రాన్ దీని మీద ఉన్న పాజిటివ్ చార్జ్ ఉంది, ఇవి ఇండ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, దాన్ని డిఫిషియన్సీని తెలియకుండా దానికి ఇండ్యూస్ అనేది చేయడం వల్ల దాని యొక్క స్టెబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దేర్ఫోర్ మిథేన్ కార్బోకేటయాన్, మిథేన్ కార్బోకేటయాన్. సో దేర్ఫోర్ ద స్టెబిలిటీ ఆర్డర్ ఇస్ టెర్షియరీ, సెకండరీ అండ్ ప్రైమరీ. ఓకేనా, టెర్షియరీ అండ్. సో ఇప్పుడు మనకి టెర్షియరీకి ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏమంటాడు, అన్స్టేబుల్ కార్బోకేటయాన్ టు స్టేబుల్ కార్బోకేటయాన్. ద రియర్మెంట్ ఈజ్ టేక్స్ ప్లేస్ అన్స్టేబుల్ కార్బోకేటయాన్ టు స్టేబుల్ కార్బోకేటయాన్కి జరుగుతుంది అంట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి అన్స్టేబుల్ కార్బోకేటయాన్ అంటే ఏమవుతుంది, ఇదే ప్రైమరీ కానీ సెకండరీ కానీ
టెరిటరీ కానీ. సో ఫర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఏదండి మనకి వ్యాగ్నర్ వేర్వేరు రియాలిటీ రియాక్షన్స్ లో ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఇది రియాక్షన్స్ ఓకేనా. సో దీన్ని మనం ఏదైనా బేస్ తో కనుక ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది లివింగ్ గ్రూప్ కాబట్టి బయట పోతుంది, అప్పుడు దీని మీద ఏమవుతుంది ఆల్కల కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్, ఎక్స్ అని బయట ఆర్ ప్లస్, అప్పుడు ఏమవుతుంది ప్రైమరీ కార్బన్ క్యాటయన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ప్రైమరీ కార్బన్ క్యాటయన్ ఏదైనా స్టెబిలిటీ కోసం ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న ఈ మిథైల్ గ్రూప్ అనేది దీని మీద రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ జరిగి ఏమవుతుంది మనకి, రీఅరేంజ్మెంట్ జరిగి ఓకేనా, ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు చూడండి, ఈ కార్బోకేటన్ ఏంటంటే దిస్ ఈస్ ద ప్రైమరీ కార్బోకేటన్. ఇప్పుడు ఇది ఎలా మారిందండి, టెర్షియరీ కార్బోకేటన్. సో ఇప్పుడు ఏ స్టెబుల్, ఇది స్టెబుల్ కాబట్టి రియాక్షన్ అనేది మనకి రీఅరేంజ్మెంట్ ఆఫ్ మెథైల్ గ్రూప్ అనేది మాలిక్యూల్ జరిగింది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ ప్రొడక్ట్ వచ్చింది. దీన్ని హైడ్రాలిసిస్ కనుక చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్కహాల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రియాక్షన్స్ ఆఫ్ వ్యాగ్నర్ మెనన్ రియాజ్మెంట్ రియాక్షన్ ఓకేనా. సో వ్యాగ్నర్ మెనన్ రియాజ్మెంట్ రియాక్షన్స్ అనేది ఏం జరిగిందంటే, ద అన్స్టేబుల్ కార్బోకాటియన్ టు స్టేబుల్ కార్బోకాటియన్ రియాజ్మెంట్ ఈస్ టేక్స్ ప్లేస్, దెన్ హైడ్రాలిసిస్ టేక్స్ గివ్స్ ద ఆల్కహాల్స్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ వన్ టూ షిఫ్ట్ రియాజ్మెంట్ రియాక్షన్స్. అలాగే 1-3 షిఫ్ట్ రియాజ్మెంట్ రియాక్షన్స్ కూడా జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ Stevens rearrangement reactions. Next Demiano rearrangement reactions. Demiano rearrangement reaction. In Demiano rearrangement reactions, the reactions are carried out. Allylic primary amines having NH2 group directly attached to the allylic ring are attached to alpha carbon of allylic ring from diazotization with nitrous acids. రింగ్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టంటే, రింగ్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్, రింగ్ కాంట్రాక్షన్ ఆర్ రింగ్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్ టు గివ్ ఎ న్యూ కార్బోకాటియన్ విత్ రీఅరేంజ్మెంట్ అండ్ ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డెమియనో టిఫ్నో ఆర్ డెమియనో రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందండి, ఎలైలిక్ అనే ఆల్ఫా కార్బా ఎమిన్స్ ఉంటే అది మనకి రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి అది డైజోనియం కింద చేంజ్ అయ్యి దాని నుంచి మనకి రింగ్ ఎక్స్పాన్షన్ కానీ రింగ్ కాంట్రాక్షన్ అంటే ఏదో రింగ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. ఇది రియాలైన్మెంట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది మనకి
రింగ్ ఎక్స్పాన్షన్ రియాక్షన్ అని చెప్పేసి మనం అంటున్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. టూ టైప్స్ రింగ్ ఎక్స్పాన్షన్, రింగ్ కాంట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ మెంబర్ రింగ్ NH2 తీసుకుంటాం. దీన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? ఫస్ట్ నైట్రస్ యాసిడ్ తోటి తెచ్చాం. డైజనియం కాంపోనెంట్ ఫామ్. డైజనియం కాంపోనెంట్ ఏంటి? బెస్ట్ లీవింగ్ గ్రూప్ కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ ఎంటోనర్ బైట్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పాజిటివ్ చార్జ్ అండి వస్తుంది. ఏమొస్తుందండి? పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఈ పాజిటివ్ చార్జ్ ఏమవుతాయి అంటే, ఓకేనా, ఇక్కడ రింగ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ రింగ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ కార్బన్ ఇక్కడ అటాక్ అయితే ఈ ప్లస్ చార్జ్ అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఫోర్ మెంబర్ రింగ్ ముందు త్రీ మెంబర్ రింగ్ కింద రింగ్. అప్పుడు దీన్ని కనుక హైడ్రాలిసిస్ కనుక చేస్తే, ఓకేనా, హైడ్రాలిసిస్ కనుక చేస్తే ఏమవుతుంది అంటే ఇది రింగ్ కాంట్రాక్షన్. రింగ్ కాంట్రాక్షన్ అంటే రింగ్ సైజ్ అనేది తగ్గింది. దిస్ ఈజ్ కాల్డ్ ద డెమియానో రియాలిమెంట్ రియాక్షన్. ఓకేనా? సో మనకి ప్రైమరీ ఇమేజ్ తీసుకుని ప్రైమరీ ఇమేజ్ ఆర్ ట్రీటెడ్ విత్ నైట్రస్ యాసిడ్. నైట్రస్ యాసిడ్స్ తో కనుక ట్రీట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందండి? డైజోనియం కాంపౌండ్ వస్తుంది. డైజోనియం అనేది డిగ్రీ మన కార్బోకేటన్ వస్తుంది. దట్ కార్బోకేటన్ ఈజ్ రీఅరేంజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కార్బోకేటన్ అనేది దీని మీదకి వచ్చింది. ఓకేనా? కార్బోకేటన్ ఈజ్ రీఅరేంజెస్ అండ్ హైడ్రాలిసిస్ టేక్స్ ప్లేస్. దెన్ రింగ్ కాంట్రాక్షన్ ఈజ్ టేక్స్ ప్లేస్. అలాగే ఇంకోటి ఏంటంటే రింగ్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. ఏమవుతుందండి? రింగ్ ఎక్స్పాన్షన్. ఓకేనా? ఇప్పుడు ఇది ఏం జరిగింది? రింగ్ కాంట్రాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ రింగ్ ఎక్స్పాన్షన్. CH2 plus అంది ఫామ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఇక్కడ అటాక్ అవుతుంది. దీనికి దీనికి ఉన్న బాండ్ క్లియర్ అయ్యి ఈ బాండ్ ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు ఇది ఫోర్ మెంబర్ లోకి ఒక CH2 అనేది ఇన్సెర్షన్ అయిందండి. అప్పుడు రింగ్ ఏమవుతుంది? ఎక్స్పెల్ అవుతుంది. ఓకేనండి? ఇప్పుడు దీనికి దీనికి మధ్య బాండ్ ఉంటుంది. ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఇది వెళ్ళి ఏమవుతుంది? ఇక్కడ అటాకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే? సో అప్పుడు ఏమవుతుంది మనకి? ఫైవ్ మెంబర్ రింగ్ అనేది అది ఫామ్. ఓకేనా? ఫైవ్ మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఉన్న డౌట్ ఇక్కడ నుంచి ఇక్కడ అటాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ CH2 అటాక్ అయ్యింది. ఇప్పుడు దీన్ని కనుక హైడ్రాలిసిస్ కనుక చేస్తే మనకి హైడ్రాలిసిస్ కనుక చేస్తే ఆల్కహాల్స్ అనేది ఫామ్. ఇక్కడ ఏమైంది? రింగ్ ఎక్స్టాన్షన్ అనేది రింగ్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఏమైంది మనకి? రింగ్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది అని చెప్పి. సో దిస్ ఈస్ కాల్డ్ ద డెమినో రియాలిమెంట్ రియాక్షన్స్. సో వాట్ ఈస్ ద డెమినో రియాలిమెంట్ రియాక్షన్స్? ప్రైమరీ ఎమీన్స్ ఆర్ టేకెన్, దెన్ ద ప్రైమరీ ఎమీన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ నైట్రస్ యాసిడ్స్, దెన్ ద జనరేషన్ ఆఫ్ డైజోనియం కాంపౌండ్స్ అండ్ లీవ్స్ ద డైజోనియం కాంపౌండ్ జనరేట్ ద కార్బోకేటన్ ఆటమ్. ద
ఇదంతా కార్బోకేటయాన్ అన్స్టేబుల్ కార్బోకేటయాన్ సార్. ఏమవుతుంది ఇప్పుడు స్టేబుల్ కార్బోకేటయాన్ అంటే అంటే రింగ్ ఎక్స్పాన్షన్ రియాలిమెంట్ అనేది జరిగి రింగ్ ఎక్స్పాన్షన్ కానీ రింగ్ కాంట్రాక్షన్ కానీ జరుగుతుంది. ఆ విధంగా జరిగినప్పటికీ ఆల్కహాల్స్ ఫైనల్ ప్రొడక్ట్ ఆల్కహాల్స్ అనేది ఇస్తుందని చెప్పేసి. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ మనం ఏంటంటే డెమినో రియాలిమెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద విట్టిక్ రియాలిమెంట్ రియాక్షన్. నెక్స్ట్ వన్ ఇస్ ద విట్టిక్ నెక్స్ట్ విట్టిక్ రియాలిమెంట్ రియాలిమెంట్. సో విట్టికి రియాలిమెంట్ రియాక్షన్స్ ఏం చెప్తుందంటే ద రియాలిమెంట్ ఆఫ్ ఏథర్స్ టు ఆల్కహాల్స్, ద రియాలిమెంట్ ఆఫ్ ఏథర్స్ టు ఆల్కహాల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫినాల్ లిథియం లైక్ దట్. ఇన్ దిస్ రియాలిమెంట్ లిథియం ఆల్కాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ విచ్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందని మనకి విట్టిక్ రియాలిమెంట్లో ఏథర్స్ టు ఆల్కహాల్స్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో చూద్దాం రియాక్షన్. ఏథర్స్ టు ఆల్కహాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ this is the reaction ether ROR. So here in which strong base pH the base is extra in the proton, then generate the carbon in here. This is the so here in which after that it will be transformation of the rearrangement of alkyl group to this one and charges transfer to this. Okay, దీనికి ఎలక్ట్రాన్ ఇచ్చేసి ఇక్కడికి వస్తుంది, అప్పుడు మైనస్ ఛార్జ్ అంటే ఇక్కడ వస్తుంది, దెన్ ఇట్ విల్ బి ఫార్మింగ్ యాజ్ సో దీనికి ఇప్పుడు మనం హెచ్ ప్లస్ కింద చేస్తే ఏమవుతుంది, ఆల్కహాల్స్ అనేది ఫామ్, ఆల్కహాల్స్ అనేది ఫామ్ అయింది. సో హియర్ జెడ్ ఈస్ ఫినాక్సైడ్ అయాన్స్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ద విట్టిక్ రియాలిమెంట్ రియాక్షన్స్. దిస్ ఈస్ కాల్డ్ విట్టిక్ రియాలిమెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ స్టీవెన్స్ రియాలిమెంట్. Thank you.
Stevens rearrangement. In Stevens rearrangement, you consider the quaternary ammonium salts having the alpha hydrogen atom containing carbon, then treated with the strong base rhodamide, can generate the carbanion and rearranges to alkyl group to give the tertiary quaternary ammonium salts which tertiary amines kind of reactions and rearrangement జరుగుతుంది. దీన్ని స్టీవెన్స్ రియర్మెంట్ అంటాం. దీనికి ఏమంటారంటే ఎలక్ట్రాన్ విత్ డ్రైవింగ్ గ్రూప్ అని ఉండాలి అండ్ ఆల్ఫా హైడ్రోజన్ ఐటమ్ కలిగి ఉన్న కార్బన్. స్టీవెన్స్ రియర్మెంట్. ఈ రియాక్షన్ మనం ఏమంటే స్టీవెన్స్ రియర్మెంట్. ద మెకానిజం ఈజ్ ప్రొసీడ్స్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అనేది ఎలా జరుగుతున్నాయంటే ఇది రాడికల్ కింద అయిపోతుంది. అంటే ఆఫ్ రాడికల్ ఇక్కడ ఏమవుతుందంటే రెండు రాడికల్ ఉండేదండి. అప్పుడు ఇది ఏమవుతున్నాయంటే ఇప్పుడు రాడికల్ రాడికల్ ఏం ఫామ్ అవుతుందంటే డబుల్ బాండ్ అనేది ఫామ్. రాడికల్ రాడికల్ ఏం ఫామ్ అవుతుందండి డబుల్ బాండ్ అనేది ఫామ్. అంటే ద రియాక్షన్ ఇస్ దిస్. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనకి ఏముందండి ఆల్రెడీ ఆఫ్లి రాడికల్ ఉండేట్టు అది ఉంది. ఇక్కడ అటాకింగ్ అనేది జరుగుతుంది. ఏమవుతుందంటే అది పాము. ఇప్పుడు ఏముంటుంది డబుల్ బాండ్ ఫీల్ చేస్తున్నంత ఓకేనా ఇట్ షిఫ్ట్ అయితే ఇది న్యూట్రలైజ్. సో దేర్ఫోర్ ద రియాక్షన్ ఇస్ CH R N ఓకేనండి. సో దిస్ రియాక్షన్ రియాక్షన్స్ ఈస్ కాల్డ్ స్టీవెన్స్ రియాక్షన్ రియాక్షన్స్. అంటే క్వాటర్నరీ అమైన్ సాల్ట్ నుంచి టెర్షియరీ కింద కన్వర్షన్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే స్టీవెన్స్ రియర్. సో దీస్ ఫోర్ ఆల్ రియర్మెంట్ రియాక్షన్స్ యూ కెన్ ప్రాక్టీస్ ద దిస్ రియాక్షన్స్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎస్ఐ క్వశ్చన్. ఓకే, ఎస్ఐ క్వశ్చన్. సో నెక్స్ట్, సో దీస్ ఆర్ ఫోర్ రియర్మెంట్ రియాక్షన్స్. ఏంటంటే ఫోర్ రియర్మెంట్ రియాక్షన్స్
Wittig reactions on the Stevenson rearrangement, Damon Hill rearrangement, Wagner Merrill rearrangement reactions. Okay, na? Very, very important rearrangement reactions. And the small, shorter assignment questions is Hammett reactions, Hammett equation, Hammett equation of Kraft equation. ఏంటంటే హెమెట్ సామ్లెట్ హెమెట్ హెమెట్ ఈక్వేషన్ క్రాఫ్ట్ ఈక్వేషన్ హెమెట్ హెమెట్ ఈక్వేషన్ ఓకేనా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్టర్ ఎస్ఐ క్వశ్చన్ దట్ ఈస్ Hammett equation. So what is Hammett equation? It is a reaction rate equation, reaction rate equations. Okay, na? So you can consider any reactions that have the rate of reaction will changes with the substituents. Okay, na? So Hammett equation is explained about on the reactions, reaction rate of the some important reactions. So we have to see the Hammett equation accounts for low field inductive or resonance effect influences the reaction rates. Evadante the reaction rate ni em influence chestundi low field or inductive or resonance effect. Low field gaane inductive or resonance effects are influencing the reaction rate. Okay na? So therefore a reaction is performed on substrate molecules. Molecule, for example, XGY. ఏదైనా ఒక రియాక్షన్ తీసుకుంటే ఆ రియాక్షన్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయంటే సబ్స్ట్రేట్ ద మాలిక్యూల్స్, సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అవి ఏంటంటే XGY అని అంటున్నాం. వేర్ వై ఈజ్ సైటెడ్ ఆఫ్ రియాక్షన్ ఎక్స్, వేర్ వై ఈజ్ సైటెడ్ ఆఫ్ రియాక్షన్ ఎక్స్ ఏ వేరియబుల్ సబ్స్టియంట్ అండ్ జి ఈజ్ ఏ స్కెలిటాన్ గ్రూప్ టు విచ్ ఎక్స్ అండ్ వై ఆర్ అటాచ్డ్. ఇందులో XGY కనుక తీసుకుంటే ఎక్స్ జి అనేవి ఒకదాంతో అటాచ్ అయి ఉంటుంది, అలాగే ఎక్స్ అనేది ఏమో సబ్స్టియంట్, జి అనేది స్కెలిటన్, వై ఈజ్ రియాక్షన్. ఓకేనా? ఈ మూడు కనుక అనుకుంటాం. వీ ఫైండ్ దట్ ద చేంజింగ్ ఎక్స్ ఫ్రమ్ హెచ్ టు సిహెచ్ త్రీ రిజల్ట్స్ ఇన్ ఏ రేట్ ఇంక్రీజ్ బై ఫ్యాక్టర్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే వీ ఫైండ్ దట్, వీళ్ళు ఏం కనుకున్నారంటే చేంజింగ్ ఎక్స్ ఫ్రమ్ హెచ్ టు సిహెచ్ త్రీ, ఎక్స్ అనేది ఆ హెచ్ నుంచి సిహెచ్ త్రీ కనుక చేంజ్ అయితే రేట్ రియాక్షన్స్ అనేది ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది అని అన్నాడు. ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో ఈ ఇంక్రీజ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ద క్వాంటిటీ ట్రీట్మెంట్ ఫర్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేట్ బై వేరియింగ్ స్ట్రక్చర్ ఈజ్ గివెన్ బై ద హెమెట్. ఓకేనా? ఫ్రమ్ ఎం అండ్ పిఎక్స్వై C6H4Y ద హెమెట్ సెటప్ ద ఈక్వేషన్ ఈజ్ హెమెట్ ఈక్వేషన్ ఏం చెప్తారంటే ఫర్ ఎం అండ్ పి ఎక్స్కే ఓకేనా ఎం అండ్ పి ఎం అండ్ పి ఎక్స్ C6H4Y దీనికి హెమెట్ ఈక్వేషన్ అనేది ఎలా రాస్తానంటే లాగ్ కే బై కే టెన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ కే బై కే టెన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పి. దిస్ ఈజ్ ద హెమెట్ ఈక్వేషన్. సో వేర్ కే నాట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఫర్ వేర్ కే నాట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ x is equal to h and k is a rate constant for x is equal to any other group. ఇక్కడ k నాట్ అనేది x is equal to h అయితే అదే k అనేది x is equal to any other group, అదే p అనేది constant for given reactions under given set of. ఓకేనా? అండ్ sigma is constant characteristics of group. The sigma values are numbers that the sum of the total electrical effects resonance plus field effect of a group X when attached to benzene ring. X కనుక benzene ring కి అటాచ్ అయ్యి కనుక ఎందుకంటే C6H4 అన్నది కదా, benzene ring కనుక అటాచ్ అయ్యి ఉంటే కనుక
దాని యొక్క రెసొనెన్స్ ఫీల్డ్ ఎఫెక్ట్ అది చూపిస్తుంది అన్నమాట. ఏ పాజిటివ్ వాల్యూ ఆఫ్ సిగ్మా ఇండికేట్స్ అండ్ ఈడబ్ల్యూజీ అండ్ నెగిటివ్ వాల్యూ ఇండికేట్స్ ఎలక్ట్రాన్ పాజిటివ్ వాల్యూ ఇండికేట్స్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఓకేనా? పాజిటివ్ వాల్యూ ఆఫ్ సిగ్మా అంటే సిగ్మా వాల్యూ పాజిటివ్ కనుకైతే ఇండికేట్స్ ద ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, అదే నెగిటివ్ కనుకైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది అని చెప్పచ్చు. ద కాన్స్టెంట్ పి మీన్స్ ద ససెప్టబిలిటీ ఆఫ్ ది రియాక్షన్ టు ఎలక్ట్రికల్లీ ఎఫెక్ట్స్ హెమెట్ ఈక్వేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రూప్ ఇన్ ద మెటా పారా పొజిషన్స్. అంటే ఇక్కడ రెండు పొజిషన్స్ ఉన్నాయి కదా, ఎక్స్ అండ్ పి. ఈ ఎక్స్ పి కూడా ఎలాగండి మెటా అండ్ పారా పొజిషన్స్ లో, అంటే ఇక్కడ ఎక్స్ అండ్ పి ఈ పొజిషన్ లో మెటా అండ్ పారా పొజిషన్ లో ఉన్నాయని చెప్పి చెప్పేస్తాం. దిస్ ఈస్ ద పి అండ్ మెటా పొజిషన్ అండ్ పారా పొజిషన్. మెటా అండ్ పారా పొజిషన్ ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మెటా అండ్ పారా పొజిషన్స్ లో మనం తీసుకుంటే ఎక్స్ అండ్ వై, సారీ ఎక్స్ అండ్ వై మనకి రెండు పొజిషన్స్ ఉన్నాయి. అంటే వన్ ఈజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ సిగ్మా వాల్యూ పాజిటివ్ కనుకైతే విత్ డ్రాయింగ్ గ్రూప్ అనేది, అదే నెగిటివ్ కనుకైతే డొనేటింగ్ గ్రూప్ అని మనం అనుకోవచ్చు. ఈ విధంగా మాలిక్యూల్స్ మీద దాని ఈక్వేషన్స్ రేట్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది కాల్కులేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్ ద టాఫ్ట్ ఈక్వేషన్. టాఫ్ట్ ఈక్వేషన్ నెక్స్ట్ వన్ ఈస్ టాఫ్ట్ ఈక్వేషన్. The Taft equation is a structure reactivity equation that correlates. Taft equation is a structure reactivity equation that correlates only field effects, that is the steric effect. ఇది ఏం తెలియజేస్తుందంటే టాఫ్ట్ ఈక్వేషన్ అనేది స్ట్రక్చర్ రియాక్టివిటీ ఈక్వేషన్ దట్ ఓన్లీ ఫీల్డ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో అంటే స్టీరిక్ ఎఫెక్ట్స్ని తెలియజేస్తుంది. టాఫ్ట్ అస్యూమ్డ్ దట్ ఫర్ ద హైడ్రాలిసిస్ ఆఫ్ కార్బాక్సిలిక్ ఎస్టర్స్ రెజొనెన్స్ ఎఫెక్ట్ విల్ బి ద సేమ్ వెదర్ ద హైడ్రాలిసిస్ ఈస్ కెటలైజ్డ్ బై యాసిడ్ ఆర్ బేస్. ద రేట్ డిఫరెన్సెస్ వుడ్ దేర్ఫోర్ బి కాజ్డ్ ఓన్లీ బై ద డిఫరెంట్ ఓన్లీ బై ద ఫీల్డ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్ అండ్ ఆర్ ఇన్ ఆర్సిఓఆర్. ఆర్సిఓఆర్ తీసుకుంటే ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ఈ రెండింటి మధ్య ఉన్న ఈక్వేషన్ బట్టి ఫీల్డ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూపు. ద టాఫ్ట్ ఈక్వేషన్ డిస్క్రైబ్స్ ద స్టీరిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూయెంట్. టాఫ్ట్ ఈక్వేషన్ ఈస్ రిటెన్ యాజ్ స్టీరిక్ ఎఫెక్ట్స్ని స్టీరిక్ సబ్స్టిట్యూషన్ చూపిస్తుంది అన్నమాట. సబ్స్టిట్యూయెంట్ యొక్క స్టీరిక్ ఎఫెక్ట్ని తెలియజేస్తారు. టాఫ్ట్ ఈక్వేషన్ ఈ విధంగా రాయచ్చు లాగ్ కేఎస్ బై కే ఈజ్ ఈక్వల్ టు పి స్టార్ సిగ్మా స్టార్ ప్లస్ కేఎస్. సో దిస్ ఈస్ కాల్డ్ టాఫ్ట్ ఈక్వేషన్. దిస్ ఈస్ కాల్డ్ టాఫ్ట్ ఈక్వేషన్ వేర్ లాగ్ కేఎస్ బై కే రిప్రజెంట్స్ వేర్ లాగ్ కేఎస్ బై కే రిప్రజెంట్స్ ద రేషియో ఆఫ్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ రియాక్షన్స్ కంపేర్డ్ టు రిఫరెన్స్ రియాక్షన్. సిగ్మా స్టార్ ఈస్ ద పోలార్ సబ్స్టిట్యూయెంట్స్ కాన్స్టెంట్ డిస్క్రైబ్స్ ఫీల్డ్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్. ఈఎస్ స్టీరిక్ సబ్స్టిట్యూయెంట్ కాన్స్టెంట్స్ ఈఎస్ అనేది స్టీరిక్ సబ్స్టిట్యూయెంట్ కాన్స్టెంట్. ఓకేనా? అండ్ పి స్టార్ ఇస్ సెన్సిటివిటీ ఫ్యాక్టర్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ పోలార్ ఎఫెక్ట్స్. సో దీస్ ఆర్ ద టాఫ్ట్ ఈక్వేషన్. సో ద టాఫ్ట్ ఈక్వేషన్ టెల్స్ అబౌట్ ఆన్ ద స్టీరిక్ ఎఫెక్ట్ స్టీరిక్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్స్ కనుక తీసుకుంటే అందులో ఆర్ అండ్ ఆర్ సబ్స్టిట్యూయెంట్స్ యొక్క స్టీరిక్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాం.
ఓకేనండి. సో అలాగే మనకి హెర్మెటిక్ ఈక్వేషన్ ఏం చేస్తుంది అంటే మనకి సబ్స్టిట్యూయింట్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ అనేది తెలియజేస్తుంది. టాఫ్ట్ ఈక్వేషన్ అనేది దానికి స్టీల్ ఎఫెక్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియజేస్తుంది. దీస్ టూ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్. ఓకేనా, మీకు షార్ట్ ఆన్సర్ పెడతారు ఈ రెండు రియాక్షన్స్ రాస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఆన్ ఫస్ట్ యూనిట్. ఓకేనా, కెన్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్లస్ సెకండ్ యూనిట్. ఓకే, థ్యాంక్ యూ.